తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో జిల్లా నూతన ఎస్పీ రవీంద్రనాథ్ బాబు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవిపట్నం మండలంలోని వరద ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. హెల్పర్స్ కూడా ఉమెన్ హెల్పర్స్ మనం ఏర్పాటు చేసిన వాటి ఫంక్షనింగ్ కూడా చాలా వరకు 100% సక్సెస్ఫుల్గానే ఉంది. సో మహిళల భద్రతలో భాగంగా ఏపీ గవర్నమెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ దిశ యాప్ ఏదైతే మనం తీసుకొచ్చామో అది ప్రజల మహిళలకు ఎస్పెషల్లీ ఆపదలో ఉన్నప్పుడు చాలా శ్రీరామ వర్షాగా ఉంటుంది. ఆ డౌన్లోడ్ మనం లార్జ్ స్కేల్లో టేకప్ చేసిన కోసం కమింగ్ 1 వీక్లో జిల్లాలో ఇప్పటివరకు మనం 1.5 లాక్ డౌన్లోడ్ చేసినాం. దీన్ని మోర్ దెన్ 4 లాక్స్ వరకు చేసి రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ ఎవరైతే స్మార్ట్ ఫోన్ చేస్తున్న మహిళలందరూ కూడా జిల్లాలో ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు ఈ యొక్క యాప్ యొక్క వినియోగాన్ని వినియోగించుకొని వాళ్ళ యొక్క రక్షణ పొందుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఆల్రెడీ ఎస్సీబీ అండ్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ రాబోయే రోజుల్లో జాయింట్ ఆపరేషన్ చేస్తాము. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్సీబీ పోలీస్ అందరం కూడా జాయింట్ ఆపరేషన్తో ఫస్ట్ కల్టివేషన్ దగ్గర నుంచి కల్టివేషన్ జరగకుండా చూసుకోవడం ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఎక్కడైనా ఏ ప్రాంతంలోనే డెవలప్మెంట్ జరగాలంటే ప్రభుత్వ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఒక పటిష్టమైన వ్యవస్థ. ప్రభుత్వ వ్యవస్థ ద్వారానే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి యువత, గ్రామీణ యువత కానీ ఏ యువత కూడా ఆ డెవలప్మెంట్ వాళ్ళ డెవలప్మెంట్ జరిగితేనే వాళ్ళకి అభివృద్ధి అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా సో వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ బేసిస్ మీదుగా రిక్రూట్మెంట్స్ గవర్నమెంట్ రూపాయలు కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కానీ NTR అవైలబుల్. వీళ్ళు ఒకసారి పక్కదారి పట్టడం వల్ల వాళ్ళ యొక్క కెరీర్ నాశనం అయిపోతుంది, కేసులు వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా కాకుండా వాళ్ళు ఈ జాబ్స్ కోసం ప్రయత్నం చేసి జాబ్ తీసుకున్నారంటే వాళ్ళ జనరేషన్ కాకుండా డౌన్ ద లైన్ నెక్స్ట్ జనరేషన్ సభ్యులు కూడా పూర్తిగా డెవలప్ అయ్యడానికి అవకాశం ఉంది. సో దయ రిక్వెస్ట్ ఆల్ ది యూత్ ఎస్పెషల్లీ సరైన మార్గంలో ప్రయాణించి వాళ్ళ యొక్క కెరీర్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ తర్వాత రాబోయే జనరేషన్స్ అన్ని అభివృద్ధి కోసం ప్రయత్నించమని కోరుతున్నాను.